கண்கள் காண்டர் கரியனாய் கருத்துக்கு நன்றும் எளியனாய் கருத்துக்கு நன்றும் எளியனாய் மண் கொள் ஞாலத்துயிர்க்கெல்லாம் அருள் செய்யும் வானவர் ஈசனை பண்கொள் சோலை பண்கொள் சோலை வழுதி வளராடன் குறுகை கோன் சடகோபன் சொல் பண்கொள்ளாயிரத்து இப்பத்தாள் பத்தராக கூடும் பயிலுமினே பத்தராக கூடும் பயிலுமினே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாஹம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். கண்கள் காண்கற்கரியனாய் கருத்துக்கு நன்மெளியனாய் மண்கொள் ஞானத்துயர்கெல்லா அருள் செய்யும் வனவர் ஈசனை வண்கொள் சோலை வழுதினாடன் குறுகைக்கோன் செடகோபன் சொல் பண்கொள்ளாயிரத்திப்பத்தால் பத்தராக கூடும் பயலுமினே. எந்தோ தயாவந்துலை లోకంలో చేతనులంతా కూడా తెలియక చెడిపోతున్నారే, పరమాత్మకి దూరమైపోతున్నారే అనేటువంటి భావనతో నమ్మాళ్ళు వారులు నాస్తికత్వం పోవాలని, అందరూ కూడా తరించాలనేటువంటి ఉద్దేశ్యంతో విముఖులుగా ఉన్నటువంటి వారిని, తటస్థులుగా ఉన్నటువంటి వారిని కూడా అనుగ్రహించాలనే రూపంతో ఈ దశకంలో స్వామి యొక్క విలువ తెలియకపోవడమే కదా, స్వామి గుణాలు మీకు అర్థం కాకపోవడం వల్లనే కదా అంటూ ఆ గుణాలన్నిటినీ సౌలభ్య గుణాన్ని పరాకాష్ఠగా చేసుకుంటూ దీనిలో ఎన్నో చెప్పారు. వాటిని చెబుతూ ఈనాటి ఈ 11వ పాశరంలో ముచ్చటిస్తున్నారు మనతో. కంగళ్ కాండ కరియనాయ్, భౌతికమైనటువంటి నేత్రాలతో స్వామిని చూడడం చాలా కష్టం. అరియనాయ్ కంగళ్ కాండర్కు, నిజంగా ఈ నేత్రాలకు స్వామి ఎట్టి పరిస్థితుల్లో కనపడడు. ఎందుకంటే వారి దివ్య మంగళ దివ్య తేజస్సుని మన నేత్రాలు చూడలేవు. మన కంటి ముందు పెద్ద బలువు గనక పెడితే కళ్ళు ఏం తట్టుకోగలుగుతాయండి? మెలమెలలాడేటువంటి మండే సూర్యుణ్ణి మనం ఆకాశంలో తల పైకెత్తి చూడగలమా? దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత యది భా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు, ఆకాశంలో 1000 సూర్యుళ్ళు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతితో పరమాత్మ వెలిగిపోతూ ఉంటారట. పరం సుడర్ అంటే పరం జ్యోతి స్వరూపంగా ఉంటారు. దాన్ని మన కళ్ళు ఎలా చూడగలుగుతాయండి? అందుకని ఆళ్వార్లు చెప్తున్నారు, కంగళ్ కాండర్కరియనాయ్, నేత్రాలతో స్వామిని చూడడం చాలా కష్టం కాబట్టి ఈ నేత్రాలతో స్వామిని చూడడం దుర్లభం.
கருத்துக்கு நன்னும் எளியனாய். கருத்துக்கு மஞ்சி மனசுதோ சுவாமி மீத பிரேம நிண்டின மனசுதோ கனக சூஸ்தே ஆயன சாலா சுலபங்க மனக்கு தெலுஸ்தாரு. తరువాత పాశురాల్లో ఉలగముండ పెరువాయా అనేటువంటి పాశురాల్లో ఆళ్వార్లు చెప్తారు మనకి, వందాయ్ పోలే వారాదాయ్, వారాదాయ్ పోల్ వరువానే. భక్తులకేమో హాయిగా వచ్చి చేరుతూ ఉంటాడట, భక్తులు కాని వారికి వచ్చినట్లే వచ్చి దూరమైపోతూ ఉంటాడట. ఎంత విచిత్రం! కొందరికి సులభంగా ఉండడం ఏమిటి, కొందరికి దుర్లభంగా ఉండడం ఏమిటి? యశోదమ్మ రోలు కట్టేసి రోలుకి కృష్ణ భగవానుని కడుతున్నారు. ఆమె ప్రేమకు వశమైపోయి బంధించబడ్డాడు. అదే కృష్ణ పరమాత్మను దుర్యోధనాదులు మహాసభలో నడుం కట్టాలని ప్రయత్నం చేసి ఏమైపోయారు, అందరూ కుప్ప కూలిపోయారు. కాబట్టి పరమాత్మను కట్టడం కట్టకపోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, భక్తి అనేటువంటి పాశాల మీద ఆధారపడి ఉంటుంది. కరుత్తుక్కు నన్నుం ఎళియనాయ్, మిక్కిలి మనస్సుతో గనక స్వామినికి మనం దర్శించాలి అనుకుంటే చాలా సులభం. కళ్ళతో మేము చూసేయాలి అనుకుంటే ఈ కళ్ళతో ఆ స్వామి యొక్క తేజస్సుని మనం చూడలేము కదా. మణ్గొల్ జ్ఞానత్తు ఎర్హెల్లా, ఈ మట్టి భూమిలో ఉన్న ప్రాణులందరికీ కూడా స్వామి తేలికగా కనపడేది ఎక్కడా, తాను ఎక్కడైతే వెలిశాడో. అర్చావతార స్థలాలు అంటారు, అంటే స్వామి కావాలని తనుగా వచ్చి పాదాన్ని పెట్టినటువంటి స్థలం. అవి దివ్య దేశాలు, స్వయంభూ స్వయం వ్యక్తమైనటువంటి క్షేత్రాల్లో, ఋషి ప్రతిష్ఠితమైనటువంటి క్షేత్రాల్లో, ఆయా క్షేత్రాల్లో స్వామిని అర్చారూపంలో ఈ కళ్ళతో మనం సేవించుకోవచ్చు. కదాహం ఏకాంతిక నిత్య కింకర ప్రహర్షయిష్యామి సనాథ జీవిత. నిజంగా ఈ నేత్రాలతోనే మన ఊళ్ళో ఉన్న దేవాలయంలో ఉన్న పరమాత్మని చూడడం శక్యమే అవుతుంది. మణంగుల్ జ్ఞానత్తుయర్హెల్లా, మట్టి భూమిలోని ప్రాణులందరికీ సకల లోకాలలో కూడా అరుళ్ చెయ్యం, తన యొక్క రూపాన్ని ప్రదర్శించేటువంటి వాడు. ఏమేమి ఉన్నాయి మనకి ప్రధానమైనటువంటి క్షేత్రాలు? శ్రీరంగం, కరిశైలం, అంజనగిరి, తార్క్షాద్రి, సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమం, బదరీనారాయణం, నైమిషం, ద్వారవతి, ప్రయాగ, మధుర, అయోధ్య, గయా, పుష్కరం, ఇలాంటివి 108 దివ్య దేశాలు. వీటిలన్నిటిలో కూడా పరమాత్మ వేంచేసి ఉంటారు. ఆచార్యులు కూడా అక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు. కృపచేసి నిత్య సూరి నిర్వాహకుణ్ణి గూర్చి అరుళ్ చెయ్యం వానవరీశనై. నిత్యసూరులు అనంత, గరుడ, విశ్వక్సేన, ఇంకా అనేక పరివారం, వీళ్ళందరికీ కూడా నిర్వాహకుడై స్వామి అక్కడ వేయించేసి ఉంటారట వైకుంఠంలో. ఆ స్వామి వణ్గొల్ షోలై వరుదినాడన్, అటువంటి స్వామిని గూర్చి తుమ్మెదలు వణ్గొల్ శోధి తుమ్మెద పాటలు గల తోటలతో నిండినటువంటి వరుది అనే దివ్యదేశానికి స్వామి అయినటువంటి కురుగైకోన్ శటగోపన్షుల్, తిరునగరికి స్వామి అయినటువంటి నమ్మాళ్వార్లు ప్రసాదించిన ఈ ఆయిరత్తుల్, 1000 పాశురాలు పణ్గొల్ ఆయిరత్తు ఇప్పత్తాల్, గానముతో కూడినటువంటి 1000 పాశురాలలో ఈ 10 పాశురాలను గనక ఎవరైతే బాగా సేవిస్తారో, పత్తరాగ కూడుం పయలుమినే, చక్కగా వాళ్ళు భక్తులుగా మారిపోవచ్చు. పయలుమే అభ్యసించండి అని ఈ 10 పాశురాల యొక్క వైభవాన్ని చెప్తున్నారు. కళ్ళతో చూడడానికి సాధ్యపడనటువంటి కేశవుడు మనస్సుతో తెలుసుకోవడానికి సాధ్యమవుతాడు సుమా. ఈ లోకాల్లో ఉన్న అందరికీ కూడా కనపడాలనేటువంటి ఉద్దేశ్యంతోనే స్వామి విగ్రహ రూపంలో ఆవిర్భవించారు, ప్రతిష్ఠించబడ్డారు, మనకి కొలువై ఉన్నారు. అటువంటి స్వామిని గురించి
అర్చావతారమే అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. సులభంగా మనం గబగబా రెండు చేతులు కాళ్ళు కడుక్కొని ఆ స్వామిని సేవించవచ్చు, దూరం నుంచి సేవించవచ్చు. గుడికి రాలేని వాళ్ళు దూరం నుంచి ధ్వజస్తంభాన్ని చూసి మొక్కవచ్చు, స్వామి ఊరేగింపుగా వస్తూ ఉంటే చూడవచ్చు. మనం ఎప్పుడంటే అప్పుడు ఆ ప్రాతకాలంలోనో సాయంకాల సమయంలోనో పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేక్షణం, సహార వక్ష స్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమంటూ ఆ స్వామిని కిరీటధారిణి, శంఖచక్రధారిణి, అదేవిధంగా చతుర్భుజాలతో వేయించేసి లక్ష్మీ విశిష్టుడైనటువంటి స్వామివారిని వెంటనే సేవించుకోవచ్చు. దీనికి ధ్యానం అవసరమా, తపస్సు అవసరమా, యాగం అవసరమా, జపం అవసరమా? ఏమీ లేదు. వెళ్ళడమే ఒక పెద్ద తపస్సు, చూడడమే ఒక ధ్యానం, స్వామిని తలవడమే ఒక పారాయణ. ఆ విధంగా అర్చావతారంలో ఉన్నటువంటి స్వామిని గూర్చి నమ్మాళ్ళవార్లు మనందరికీ ఉపదేశిస్తున్నారు. ఎక్కడో ఉన్నటువంటి పరంలో ఉన్న స్వామిని కానీ, లేదా వ్యూహంలో పాల్కడలో పడుకున్నటువంటి స్వామిని కానీ, విభవావతారాలు కానీ, అర్చా అంతర్యామిని కానీ మనం ఎలాగో పొందలేం. పొందగలిగినదంటూ ఏదైనా ఉంది అంటే ఒక్కటే ఒక్క అవతారం, అదే అర్చామూర్తి, అర్చావతారం. మనకు పూజించుకోవడానికి వీలుగా, చూడడానికి వీలుగా, వెళ్ళడానికి వీలుగా వెలసినటువంటి స్థలాలు. అక్కడికే వెళ్ళి మనం స్వామిని సేవించుకుందాం అంటూ ఎవరు మనకి వన్గొల్ షోలై వడుదినాడన్, తుమ్మెదలు ఎప్పుడు ఝుమ్ అని పాటలు పాడుతూ ఉంటాయిట. భృంగావళి చమకరంద రసానువిద్ధ ఝంకారగీతని నదై సహసేవనాయ, అవన్నీ కూడా ఘుం ఝుమ్ అంటుంది. అంటే అంత పుష్పాలతో కూడినటువంటివి ఆ తోటలు. ఏమి పుష్పాలు, ఆహాహా, అద్భుతమైనటువంటి పుష్పాలు పూయించగలిగినటువంటి తోటలు కలిగిన వారు శ్రీ నమ్మాళ్ళవార్ల యొక్క ప్రదేశం. దానిలో అహింస అష్టవిధ పుష్పాలని చెప్పారు కదా, అహింస అని, సత్యమని, అక్రోధమని, శౌచమని, ఇంద్రియ నిగ్రహమని ఏవైతే ఉన్నాయో, ఈ అష్టవిధ పుష్పాలతో కూడినటువంటి పువ్వుల మీద తేనె తీగలు ఝంకారం చేస్తూ గానం చేస్తూ ఉంటాయిట. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపజ్యే, శ్రీమన్నారాయణ చరణ అంబుజాల్లో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ఉంటాయిట అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు. శ్రీ శఠగోపుల వారి యొక్క కురుఘైకోన్ తిరునగరికి స్వామి, ఆళ్వార్ తిరునగరి అని ఇప్పుడు అంటున్నాం మనం, ఆళ్వార్ తిరునగరికి స్వామి అయినటువంటి శఠగోపన్షుల్. వీరు పుట్టినప్పుడు శఠం అని ఒక వాయువు ఆవరించింది, దాన్ని హుమ్ అని వికరించారు, దానితో వీరికి శఠగోపులు అని పేరు వచ్చింది. అటువంటి శఠగోపుల వారు షుల్ చెప్పినటువంటి ఎవరి ప్రేరణతో, సాక్షాత్ శ్రీమన్నారాయణి యొక్క నిర్హేతుక జాయమాన కటాక్షంతో ఆళ్వార్ల వాక్కుల నుండి ప్రవహించినటువంటి తిరువాయుమొళిని పన్గొళాయిరత్తిప్పత్తాల్. ఇది వ్యాకరణ సహితముగా ఇషయ్యని ఆ ఇలక్కణం అంటారు తమిళ భాషలో. ఆ లక్షణాలన్నీతో కూడినటువంటి అందాదులుగా ప్రకాశిస్తూ ఉన్న ఈ తిరువాయుమొళిలోని ఈ పదిపాసురాలు కూడా అధ్యయనం చేసేటువంటి వారు పత్తరాగకూడుం పయలుమినే భక్త, భక్తరాగకూడుం చక్కగా భక్తులుగా మారిపోతారు ఈ పదిపాసురాల్ని గనక అధ్యయనం చేస్తే. భక్తులైతే ఏమవుతారు, భక్తో సిమే సఖాసేతి, అప్పుడు పెరుమాళ్లకు మనం స్నేహితులుగా మారుతంట, భగవంతుడికి చాలా ఇష్టమైన వాళ్ళమవుతంట. అప్పుడు రహస్యం హేతదుత్తమం, భగవంతుడు భక్తుడైనటువంటి వాడి దగ్గర ఎటువంటి రహస్యాలు దాచడు. అంతేకాసుమా నమే భక్త ప్రణశ్యతి, నిజంగా గెలుపు ఓటములో నా భక్తుణ్ణి మాత్రం ఎన్నడూ ఓడిపోను ఇవను అంటారు. భక్త భక్తులంటే గనక నాకు ఎంతో ఇష్టం. భక్తుల యొక్క స్వభావాన్ని భక్తి యోగంలో చెప్తూ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార సుఖ దుఃఖ సమక్షమి, నా భక్తుడు ఎవ్వరినీ ద్వేషించడు, అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు, సుఖ దుఃఖాలని సహనంగా స్వీకరిస్తాడు అటువంటి వాడు. నమీ భక్త ప్రణశ్యతి,
భక్తిమాన్మే ప్రియో నరః, ఆ భక్తుడు నాకు ఎంతో ప్రియమవుతాడు అని చెప్పినట్లుగా ఈ పాశురాలు గనక అనుసంధానం చేస్తే మనమంతా కూడా భక్తులుగా మారిపోతాము. కాబట్టి ఓ అర్జున, భక్తి యోగాన్ని నువ్వు పొందు అని గీతలో చెప్పినట్లుగా నమ్మాళ్ళవార్లు కేవలం ఈ పది పాశురాల్ని చక్కనైనటువంటి భావస్ఫూర్తిగా అర్థం తెలుసుకుని ఆచార్యముఖంగా విశేషార్థాలని ప్రపత్తి ధర్మాలని తెలుసుకుని గనక వీటిని అధ్యయనం చేశారంటే నిజంగా మీరు ఎంత అదృష్టవంతులో భక్తులుగా మారిపోతారు. వెంటనే అభ్యసించండి. దీనికి కాలమా, దీనికి ముహూర్తమా? భగవన్నామానికి తదేవ లగ్నం, తదేవ తారాబలం, చంద్రబలం, విద్యాబలం, దైవబలం, తదేవ లక్ష్మీపతే తే అంగ్రీగం స్మరామి. ఎప్పుడైతే గనక స్వామి పాదాలని ఉపాసన చేయడానికి వేరే మంత్రంతో శుద్ధి కావక్కర్లేదు కదా, ఉపాయము ఉపేయము రెండూ కూడా శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మాలే. స్వామినామాన్ని స్మరించడానికి వేరే నామంతో శుద్ధి కానవసరం లేదు, స్వామినామే. ఆ విధంగా ఈ పదిపాసురాల్ని అభ్యసించండి, భక్తులుగా మారండి అంటూ నమ్మాళ్ళవార్లు మనకి మంగళాశాసనం చేశారు. భాగవతోత్తములారా, తిరువాయిమొళి ప్రబంధమంతా కూడా మనోహరమైనటువంటి పాశురాలతో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క భావాన్ని తోచాయి. అనాదిగా మన పూర్వాచార్యులందరూ కూడా ఎన్నో రకాల వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో ఈడు 30 అనేటువంటి ఈడు వ్యాఖ్యానం చాలా విశేషమైనటువంటిది. వాటిలో ఇటు వేద ప్రమాణాలతోనూ ఇటు శాస్త్ర ప్రమాణాలతోనూ పూర్వాచార్యుల యొక్క అరుంభదాలతోనూ మనోహరంగా రచించబడినటువంటివి ఈ వ్యాఖ్యానాలు. వారు ఆయా కాలాల్లో ఎంతో శ్రమించి పూర్వులు చెప్పినటువంటి వాటిని మనస్సులో ఉంచుకొని ఆ వ్యాఖ్యానాలకు ఏమాత్రం విరుద్ధం కాకుండా తాము వ్యాఖ్యానాన్ని చేసి దాన్ని మనకి మన తరం దాకా కూడా అందించారు. ఉన్నంతలో మనకు తెలిసినంత ఆళ్వారు యొక్క ఆ పాశురాల్ని అనుసంధానం చేసుకుంటూ వాటిలో కొద్దిగా అర్థాలని మనం తెలుసుకున్నది చాలా 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 తక్కువ. ఒక్కొక్క పాశురానికి తెలుసుకోవలసినటువంటి రమణీయ అర్థాలు ఎన్నెన్నో పెద్దలు కటాక్షించి ఉన్నారు. దానికి భగవద్ విషయమని ఆ గ్రంథాలకు పేరు. ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చక్కగా తిరువాయిమొడి అనేటువంటి ఒక పుస్తకాన్ని 1950 ఆ ప్రాంతంలో ప్రకటించారు. పునర్ముద్రితం కూడా అయింది. వాటిలో ఈ విశేషాలన్నింటినీ కూడా మనం మన కోసమని సంక్షిప్తంగా అనుగ్రహించారు. భాగవతోత్తములారా, తప్పకుండా ఈ తిరువాయిమొడిని గానం చేద్దాం. ఈ తిరువాయిమొడిలో ఉన్నటువంటి అర్థాలని తెలుసుకుందాం, సరి అయిన మార్గంలో పయనిద్దాం, వెంకటేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు పొందుదామంటూ భాగవతోత్తములారా ఈ దివ్యమైనటువంటి పాశురాన్ని పాడుతూ ఉంటే కూడా ఈ శబ్దశక్తి ఈ ప్రాంతమంతా వ్యాపిస్తుంది, మన ప్రాంతమంతా వ్యాపిస్తుంది, మన ఇంట్లో వ్యాపిస్తుంది, అందరికీ కూడా ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదింపజేస్తుంది. ఈ పదిపాశురాల ద్వారా మనం భక్తులుగా మారుదాం, లోకానికి భక్తిని పంచిపెడదాం. మనం ఒక మంచి మార్గంలో పయనించేందుకు ఇవి గొప్పగా తోడ్పడుతాయి. ఆళ్వార్లలో శ్రీ నమ్మాళ్ళవార్లు ఏ దివ్య దేశానికి వెళ్ళలేదు, కానీ వారి యొక్క మనోనేత్రంలో సకల దివ్య దేశాలలో ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళు కనపడేవారట. కనపడిన వారికి కనపడినట్లుగానే చక్కగా మంగళాశాసనాలు అనుగ్రహించారు. ఎంతో శ్రమతో ఈ ప్రబంధాలన్నింటినీ కూడా తిరిగి నాదములు లోకానికి అనుగ్రహించారు. అటువంటి దివ్యమైన భక్తిని ప్రసాదించే ఈ పదిపాశురాలు మనందరికీ కూడా మంగళములను కలుగజేయుగాక. ఆళ్వార్ తిరువడిగళే శరణం. கண்கள் காண்டற்கரியனாய் கருத்துக்கு நன்றும் எளியனாய் கருத்துக்கு நன்றும் எளியனாய் மண் கொள் ஞாலத்துயிர்க்கெல்லாம் அருள் செய்யும் வானவர் ஈசனை பண்கொள் சோலை
குள் சோலை வழுதி வளராடம் குறுகை கோன் சடகோப சொல் பண்குள்ளாயிரத்து இப்பத்தாய் பத்தராக கூடும் பயிலுமினே பத்தராக கூடும் பயிலுமினே ஆழ்வார் திருவடிகளே சரணம்